ఏపీ నీటి కటాంకు సంబంధించి సుదీర్ఘంగా తెలంగాణలో చర్చించింది. ఆ రోజు పోతిరెడ్డిపాడులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డిపాడులో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదీసే పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు, ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డబుల్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. ఆ రోజు దాంట్లో 50% పెట్టినప్పుడే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద ఇది చేశారు, నిరసన చేసేయడము నిలదీయడం అంతా చేశారు. మరి ఈరోజు ఏమని మాట్లాడతారు మరి నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక పట్టుదల ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వల్లే సాధ్యమైంది. అదే కదా నేను చెప్తా ఉన్నాను, అదే కదా నేను కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదైతే నిన్న క్వాంటిటీ ఎన్ని క్యూసికల్ చెప్పారో ఆ క్యూసికల్లో less than 50% నిలబెడితేనే ఆ రోజు అందరూ కూడా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి నిరసన తెలియజేశారు. మరి ఈరోజు డబుల్ ది క్వాంటిటీ పెడితే కూడా కనీసం వీళ్ళు అభివృద్ధి చేయలేదు, ఇరిగేషన్ మీద ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇది ఏదైనా మాట్లాడుతున్నారంటే దానికి ఇంకా దయాలు వేదాలు ఒలిస్తూ ఉండట్లేదు ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది. బట్ వాస్తవాలు వాళ్ళ శాసనసభలో జరిగిన చర్చలో ఆ వాస్తవాలన్నీ వెలికి తీసుకొని చూస్తే జ్ఞానోదయం అవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, లేదా వారికి మద్దతు పలుకుతా ఉన్న ప్రతిపక్షాలకు, మీడియాకు. మరి అభివృద్ధి చేశాను లేదా పలానా సంక్షేమ పథకాన్ని మా తండ్రి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు లేదా పలానా ప్రాజెక్టు పూర్తి చేశారు, అవేవి కూడా వాళ్ళ అజెండాలో లేవు. ఏ ఒకటే అజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక అజెండా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న అజెండా మా నాయకుడిని తిట్టడం, మా దూషణ పర్వాలలో ప్రతిదీ కూడా మాట్లాడడం, 2 నెలలు అయిపోతే అయిపోయింది, 1 నెల అయిపోతే అయిపోయింది అని చెప్పి బీరాలు పలుకుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఇప్పటికే నేనే మొట్టమొదట మాట్లాడినాను. మరి ఆమె ఇప్పుడు ఈ అజెండాలో భాగంగానే ఇందాక చెప్పాను కదా, దూషణ్ పర్వాలలోనే బతికిపోతా ఉంది తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ వారితో చేతులు కలుపుతూ ఉన్నారు ఆమె. మరి ఆమె గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పదలుచుకోలేదు. మేము మొదటి నుంచే చెప్తానే ఉన్నాం, అందరూ ఏకంగా వస్తారు, మా నాయకుడు సింగిల్గా వస్తాడని, అదే జరుగుతూ ఉంది. ఇంకా ఏమైనా మా దగ్గర నుంచి ఎవరైనా వస్తారేమో చూసి వాళ్ళని నిలబెట్టుకుంటారు. అతనికి పక్కా ప్రణాళిక ఏం లేదు, పరిస్థితులు బట్టి ఏదో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క అజెండాతో ముందుకెళ్తూ ఉన్నారు. మాకైతే పక్కా ప్రణాళిక ఉంది, మా నాయకుడు మొదటి నుంచి కూడా ఇది దాదాపు 2 ఇయర్స్ నుంచి చెప్తా ఉన్నాం 175 స్థానాలకు 175 గెలవాలని. వైనాట్ 175 అనేది మా నినాదం. తప్పకుండా లాస్ట్ టైం వచ్చిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధించేదాన్ని మేము కృషి చేస్తాము. మరి తప్పు జరిగింటేనే కదా ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. మరి గత 2018లో మన ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు
దాదాపు 60 లక్షల పైన 66 లక్షలు 67 లక్షలు దగ్గర దగ్గర దొంగ ఓట్లన్నీ కూడా చేర్చబడినాయి. అది మాకేం సంబంధం లేదు. అది చేర్చిందంతా కూడా చంద్రబాబు నాయుడు. కానీ పత్రికల్లో అంతా రాస్తూ ఉండేది మేమేదో చేర్చేస్తామని. తీరా ఇప్పుడు పబ్లిష్ అయిన తర్వాత మేము చేర్చామా లేదా అనేది ప్రజలు తెలుసుకున్నారు. ఇదంతా కూడా ప్రచారం మాత్రమే, తప్పు ఎక్కడా జరగలేదని. తప్పు జరిగిందంతా 2018లో ఎన్నికల ముందు జరిగింది. 60 లక్షల పైన దొంగ ఓట్లను చేర్చారు. కొన్ని కాన్స్టిట్యూన్సీలు అయితే గెలిచేటి మేము ఓడిపోయాము ఈ దొంగ ఓట్ల వల్ల. మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు దొంగ ఓట్లు లేకుండా సాదాసీదాగా ఎన్నికలు జరగాలనే ఆలోచనతో మేము కూడా శ్రద్ధ తీసుకొని చేశాము. తప్పకుండా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది టార్గెట్ కాదు. ఒక ఎస్పీని టార్గెట్ చేస్తే మిగతా ఎస్పీలంతా కూడా మాకు సహాయం చేయడానికో లేకపోతే మాకు అనుకూలంగా ఉండడానికి సహకరించరు. అదేవిధంగా ఏఎస్లు కూడా ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి కూడా అలవాటు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మేమేమీ అనుకోవడం లేదు. మాకు న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే చాలని మేము భావిస్తున్నాం.